2020వ సంవత్సరం జనవరి 1st రోజు అడుగు పెట్టినాం. గత ఎన్నో రోజుల నుంచి 2020 అనే విజన్ అనేది మనకు ఇన్నటి నుంచో ఎదురు చూడడం జరిగింది. ఆ రోజును ఈరోజు జనవరి 1st రోజు సత్కారం చేసడానికి అవకాశం కలిగింది. మా వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరూ 2020 మ్యాచ్ లెక్క రోజు ఇక్కడ అందరూ పాల్గొని ఈ దినాన్ని శుభదినంగా భావించి ఈ 2020 సంవత్సరంలో ఒక వాకర్ ఇంకొక నలుగురిని తీసుకొని రావాలని ఆశిస్తూ 2019 సంవత్సరానికి ముగింపు తెలుపుకుంటూ ఈరోజు 2020 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు వాకర్సం అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ 2020 సంవత్సరంలో అందరు కూడా వాకింగ్ చేసి ఆరోగ్యంగా అందరు ఉండాలని కోరుకుంటూ 2019కి వేడుకలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సుల్తానాబాద్ జూనియర్ కాలేజీ కళాశాల మైదానం లోపల వాకర్ చేసే అందరం వాకర్ అసోసియేషన్ కలిసి ఈరోజు సంబరంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేసి ఆరోగ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉండి మరియు స్వచ్ఛతను కూడా కాపాడుతూ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం కాపాడుకోవాలని చెప్పి వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యం కాపాడడం కూడా కోసమే ముఖ్యంగా మనం అంతా చేయవలసింది. ఈరోజు పిల్లలు ఈ ఎన్ఆర్సీకి సిఏబికి మద్దతుగా మంచి రంగోలీ వేసి పరువులు ఆశ్చర్యపరిచి మా వార్డులో ఉన్న అందరూ పెద్దలు అందరూ వచ్చి చాలా అభినందించారు. కనుక అందరూ ఈ సిఏబి గురించి ఎన్ఆర్సీ గురించి అవగాహన చేసుకొని దానికి బిల్లుకు మద్దతు ఇచ్చి ఇండియాను మంచి అభివృద్ధి పథాలను నడిపించాలని మేము కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఇంటింటి ముందట ముగ్గులు వేస్తుంటే చిన్నారులు చూసి మేము ముగ్గులు వేస్తామని చెప్పి మేము చూడగానే వచ్చి ఎన్ఆర్సీ
సిఏబి ఎన్ఆర్సీ సిఏబి అంటే భారసత్వ పౌరసత్వ హక్కు గురించి మేము 10 మంది తెలియజేయాలని చెప్పి మంచి ఉద్దేశం కొద్దీ వాళ్ళు 5th క్లాస్ 4th క్లాస్ చదువుతున్న చిన్నారులే భారతదేశంలో నేడు ప్రవేశపెడుతున్న చట్టాలపై అవగాహన కలిగి వారు దానికి మద్దతుగా ఈరోజు గాంధీనగర్లో ముగ్గులు వేయడం చాలా సంతోషం. ఇక్కడున్న చిన్నారులు ఇంత మంచి స్ఫూర్తితోటి ఇంత మంచిగా ఈరోజు రంగోలీ కార్యక్రమం పెట్టుకొని ఎన్ఆర్సీ సిఏబికి మద్దతుగా ఈ ముగ్గులు వేసిన చిన్నారులందరినీ నేను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ 1/1/2020 అంటే 2020 విజన్ లాగా చాలా సంతోషం. ఇవాళ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కరీంనగర్ అండర్లో ఇవాళ గుడ్ షెడ్ ఇక్కడ ఓపెన్ చేయటం, శుద్ధాల 1 నుండి లోడ్ అవ్వడం ఇంకా చాలా 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 సంతోషకర విషయం. ఇవాళ ఇక్కడ ఓన్లీ ఇదంతా ఓపెన్ అయింది అంటే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్, మిల్లర్స్, గోడౌన్ ఇన్వెస్టర్స్ అంతా వాళ్ళ సహకారంతోనే వాళ్ళంతా చిన్న చిన్న విషయాల్లో కూడా మా దగ్గర తీసుకొచ్చేసి ఇలా చేద్దాం సార్ దగ్గర అవుతుంది, దీనివల్ల ఎఫ్సీకి చాలా ఎకానమీ అవుతుంది, మనం ఎందుకు పెద్దపల్లి అంత దూరం పోవటం ఎందుకు అని చెప్పేసి దీనికోసం వాళ్ళు ముందు ఉండి మమ్మల్ని వెనక నెడుతూ ఆ చేయమంటే దాని తర్వాత రైల్వేకి వెళ్ళి కలవటం, రైల్వే వాళ్ళు కూడా మనకి సానుకూల సమయం ఇచ్చేసి లేదు మీరు చేయండి మేము ముందున్నామని చెప్పేసి వాళ్ళ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ గత మేము అనుకున్న 3-4 నెలలు పడద్దు అనుకున్నది 1 నెలలోనే చేయడం చాలా విజయం అయింది. ఇది ఇలాగనే ఇక్కడ ఇంకా కొన్ని గోడౌన్లు అలా కన్స్ట్రక్షన్ అవుతూ ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ అవుతూ అనేక వ్యాగన్లో ఎక్కువ 10-15 కంటే ఎక్కువ చేసుకుంటూ అలా లేబర్కి కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కానీ కాంట్రాక్టర్ కానీ అందరికీ లభించుకోవాలని చేయాలి. చాలా నిజంగా అయితే వాళ్ళ శుభ పరిమాణం ఈ డే కూడా నూతన సంవత్సరంలో వ్యాగన్ అవటం. సుల్తానాబాద్లో గూడ్స్ షెడ్ అయితే ఎంతోమంది లేబర్ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆ ఉపాధి దాదాపు 200 మంది కార్మికులకు ఈరోజు సుల్తానాబాద్ రైల్వే గూడ్స్ షెడ్లో ఉపాధి కల్పించడం జరిగింది. మన సుల్తానాబాద్లో ఉన్నటువంటి 6 గోడౌన్స్ కలిసి 250,000 టన్ల గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్ నుంచి బియ్యం వ్యాగన్లలో లోడ్ చేసి తమిళనాడుకు, కేరళ పంపించడానికి కొరకు ఇది మన ఎఫ్సీ అధికారులు కానీ రైల్వే అధికారులు కానీ ఎంతో కష్టపడి మా యొక్క ఏది కష్టాన్ని పెద్దపల్లికి పోతే చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పెద్దపల్లిలో ఈ ఏది లారీలకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతుందని చెప్పి సుల్తానాబాద్ ఓపెన్ చేయడం చాలా శుభసూచకం. ఈరోజు కొత్త సంవత్సరం 2020 విజన్లో 2020 కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ మన మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ సంవత్సరంలో ఏది ప్రొడక్షన్ ఓపెన్ చేసుకొని అదే శుద్ధాల అనుకూలం నుండి 1వ తారీఖు 1వ గోదాము ఏది 1వ నెల కేసు ఫస్ట్ ర్యాంకు తీసుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క ర్యాంకులు గోదాంలో ఎప్పుడు కానీ ఎల్లవెల్లో సక్రమంగా నడిచి ఈ యొక్క కార్మికులందరూ ఉపాధి పొంది వారు జీవనోపాధి పొందాలని చెప్పి కోరుకుంటున్నారు.